నాటకాల రాయుడు. సంపాదించవలసిన వయసులో సుబ్బారాయుడు ఇంకా చదువుకుంటూ ఉండటమే కాక నాటకాల పిచ్చి మూలంగా వాడు చదివెగ్గొట్టి కొన్ని రాత్రులు అసలు ఇంటికే వచ్చేవాడు కాడు. మొదట్లో వాడి తల్లిదండ్రులకు ఈ సంగతి తెలియదు. ఒకసారి ఉపాధ్యాయుడు సుబ్బారాయుడి తండ్రితో, "మీ వాడు పూర్తిగా చదువు మానేసి నాటకాల్లో అభ్యాసానికి పోతున్నాడు. మీరు వాడిని ఇప్పుడే అదుపులో పెట్టకపోతే తర్వాత ఎంత విచారించి లాభం ఉండదు" అని హెచ్చరించాడు. ఆ సాయంత్రం సుబ్బారాయుడు ఇంటికి వచ్చి అడావిడిగా నాలుగు మెతుకులు కొరికి మళ్లీ వెళ్ళిపోబోతుంటే, "ఎక్కడికి రా" అని తండ్రి అడిగాడు. "చదువుకోవడాన్న అన్నా" అన్నాడు సుబ్బారాయుడు తేలిగ్గా అబద్ధమాడుతూ. వెంటనే తండ్రి వాణ్ణి చింతపరికతో చావగొట్టి, "మళ్లీ నాటకాల ఛాయలకు వెళ్ళావంటే తాట ఒలి చేస్తాను. నాటకాలు నీకు కూడు పెడతాయా గుడ్డ పెడతాయా" అని వాణ్ణి పెరటి వైపు గొట్టంలోకి తోసి బయట తాళం పెట్టి, "10 రోజుల పాటు అందులోనే పడి ఉండు" అన్నాడు. రాయుడు ఏడుస్తూ కొట్టంలో కూర్చున్నాడు. వాడికి చదువు ఎంతమాత్రమో ఇష్టం లేదు. నాటకాలే వాడికి సరదాగా ఉంటాయి. నాటకాలలో తిరుగుతుంటే చిరుతిళ్లకు లోటు ఉండదు. ఆ రాత్రి వాడు ఆ కొట్టంలోనే నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ వాడికి నిద్రాభంగం అయ్యింది. లేచి చూస్తే వాడికి 3 ఆకారాలు కనిపించాయి. వాటిని చూడగానే రాయుడు భయంతో కొయ్యబారిపోయాడు. "భయపడకు, మేం నీకేమీ అపకారం చెయ్యం. మేం వచ్చే అమావాస్య రోజున మా నాయకుడి ముందు ఒక నాటకం ప్రదర్శించబోతున్నాం. అభ్యాసం చేయటానికి వారం రోజులున్నాయి. ఆ నాటకంలో ఒక మనిషి పాత్ర ఉన్నది. దాన్ని నువ్వు ధరించాలి. ఏమంటావు?" అన్నాయి పిశాచాలు. అవి రాయుడి చేత సరే అనిపించి కొట్టం తలుపు మూసి ఉండగానే వాణ్ణి పట్టుకుని తీసుకుపోయాయి. తండ్రి చంపుదాడని రాయుడు భయపడితే రాత్రులు మాత్రమే అభ్యాసం జరుగుతుందని, తెల్లవారే లోపల రాయుడిని కొట్టంలో చేర్చి రహస్యం కాపాడుతామని పిశాచాలు చెప్పాయి. పిశాచాలు ఆడదలచిన నాటకంలో 3 పిశాచాలు నానా కష్టాలు పడి సంచిడు బంగారం సంపాదిస్తాయి. దాన్ని పంచుకోవడంలో వాటికి తగాదా వస్తుంది. అవి ఒక మనిషిని నమ్మి తమకు బంగారాన్ని న్యాయంగా పంచమని వాణ్ణి కోరుతాయి. ఆ మనిషి నమ్మక ద్రోహం చేసి బంగారం కాజేస్తాడు. ఆ నమ్మక ద్రోహి అయిన మనిషి వేషమే రాయుడు వెయ్యాలి. నాటకంలో ముందు చాలాసేపు పిశాచాలు బంగారాన్ని ఎలా సంపాదించినది ఉంటుంది. అభ్యాసం సమయంలో అవి వాస్తవికత కోసం నిజంగానే సంచీడు బంగారం తీసుకువచ్చి రాయుడు చేతికిచ్చాయి. రాయుడు ఆ సంచిని భుజానికి తగిలించుకుని తన పాత్రను అమోఘంగా నటించాడు. వాణ్ణి పిశాచాలు తెగ మెచ్చుకున్నాయి. తెల్లవారు వస్తూ ఉండగా అవి రాయుడిని తిరిగి కొట్టంలో తెగబెట్టాయి. అయితే బంగారం గల సంచి ఇంకా వాడి భుజానికే ఉన్నది. వాడు తన పంట పండిందనుకుని ఆ సంచిని కొట్టంలోనే గడ్డి కింద దాచిపెట్టాడు. ఇంట్లో వాళ్లకు వాడు పిశాచాల సంగతి చెప్పలేదు. చెబితే వాళ్ళు భయపడటమే కాక తనను అభ్యాసానికి వెళ్లనియ్యరు. రాయుణ్ణి అతని తండ్రి రోజూ రాత్రి కాగానే కొట్టంలో పెట్టి తాళం పెట్టేవాడు. రోజూ పిశాచాలు వచ్చి వాణ్ణి అభ్యాసానికి తమ వెంట తీసుకుపోయి సంచీడు బంగారం వాడికి ఇచ్చేవి. అలా 7 రోజులు వాడు 7 సంచీల బంగారం తెచ్చుకున్నాడు. అమావాస్య నాటి రాత్రి పిశాచాలు తమ నాయకుడి సమక్షంలో నాటకం ప్రదర్శించాయి. నాయకుడు నాటకాన్ని మెచ్చుకున్నాడు. పిశాచాలు రాయుణ్ణి ప్రశంసించి వాణ్ణి కొట్టంలో తెగపెట్టి, "ఇక నుంచి మేం రాము" అని చెప్పి వెళ్ళిపోయాయి. ఇక పిశాచాల బెడద వదిలింది గనుక రాయుడు తన 7 సంచుల బంగారము తన తల్లిదండ్రులకు చూపించి జరిగినదంతా చెప్పి, "చూడండి, నాటకాలు కూడు గుడ్డ పెట్టమన్నారు. నాటకాల మీద ఎంత సంపాదించానో చూడండి. ఇక మీరు చెప్పినట్టే నాటకాల జోలికి పోను. ఈ బంగారంతో పట్నంలో వ్యాపారం పెడితే దర్జాగా బతకొచ్చు. ఎంత చదువు చదివితే మాత్రం ఇంత బంగారం సంపాదించడం సాధ్యమవుతుందా?" అన్నాడు. కొడుకు ప్రయోజకత్వం చూసి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. వాళ్ళు 7 సంచుల బంగారాన్ని ఒక పెద్ద సంచిలో సర్దేసి మర్నాడు ఇంటిల్లి బాది ప్రయాణం కావటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆ రాత్రి పిశాచాలు వచ్చి గాఢ నిద్రలో ఉన్న రాయుణ్ణి గట్టిగా తట్టి లేపాయి. "మళ్ళీ రామన్నారుగా, ఇంకో నాటకం ఆడాలా ఏం?" అని రాయుడు చిరాగ్గా వాటిని అడిగాడు. "నాటకంలోనే కాదు, జీవితంలో కూడా నువ్వు నమ్మక ద్రోహివే.
పవిత్రమైన నాటక కళకు ద్రోహం తలపెట్టావు. మేం బతికి ఉండగా పేరు మోసిన నటులం. నువ్వు నిజమైన కళాకారుడివని, ప్రోత్సాహమిస్తే నాటక కళను ఉద్ధరిస్తావని పెద్ద నాటక సమాజం ఏర్పాటు చేసి గుర్తింపు లేకుండా ఉన్న మంచి నటులను చేరదీసి నీ జన్మ అంతా కళాసేవకు వినియోగిస్తావని అనుకుని నీకు బంగారం ఇచ్చాం. ఈ బంగారం తీసుకోవటానికి నువ్వు అర్హుడివి కావు. నిజమైన అర్హుడు కనిపించినప్పుడు వాడికే ఇస్తాం అని పెద్ద సంచీడు బంగారము తీసుకుని పిశాచాలు మాయమైపోయాయి. కథ సమాప్తం. పిసినారి పిశాచం. పీతాంబరానికి పిసినారి అని పెద్ద పేరు. అతని పిసినారితనం గురించి ఊళ్ళోని జనం కథలుగా చెప్పుకునేవాళ్ళు. అతని భార్య కామాక్షి కాపురానికి వచ్చాక ఆమె నాలుక చవి చచ్చిపోయింది. రోజూ రెండు పూటల మాగాయతో భోజనం, నీళ్ల మజ్జిగ తాగటం. అయితే కామాక్షి స్వతహాగా చాలా నెమ్మదస్తురాలు కావడంతో అన్నిటికీ సర్దుకు వస్తున్నది. తన దుకాణానికి కావలసిన సరుకుల కోసం పీతాంబరానికి తరచూ పట్నం వెళ్లవలసిన పని తగులుతూ ఉండేది. ఒకసారి అతను అలాగే పట్నం వెళ్లి మర్నాటి ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు తెరిచిన కామాక్షి ముక్కున తళుక్కుమంటూ కొత్త ముక్కు పుడక మెరిసింది. పీతాంబరం ఒక క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే పట్టరాని కోపంతో, ముక్కెర ఎప్పుడు చేయించావే, కోతి మొహమా, చూస్తుంటే నా ఇల్లు గొల్ల చేస్తున్నట్టున్నావు అన్నాడు. అంత పెద్దగా అరవకు, లోపలికి వచ్చాక సంగతంతా చెబుతాను అన్నది కామాక్షి చిన్న గొంతుతో. పీతాంబరం కసుపుస్సులాడుతూ లోపలికి రాగానే ఆమె అతడికి ఇలా చెప్పింది. కామాక్షికి మినప సున్ని అంటే మహాప్రీతి. అయితే పెళ్ళైన ఈ 5 ఏళ్లుగా ఆమె సున్ని ఉండల మొహం చూడలేదు. ఆ కారణంగా ఆమె భర్త పట్నం వెళ్లగానే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో మినుములు, బెల్లం, నెయ్యి కొని తెచ్చింది. ఈ సున్ని ఉండల సంగతి ఇరుగు పొరుగులకు తెలియకుండా ఉండటానికి కామాక్షి ఊరు బాగా మాటు మణిగాక మినుముల్ని దోరగా వేయించి విసిరి బెల్లం మెత్తగా తరిగి పిండిలో వేసి కాచిన నెయ్యి పోసి సున్ని ఉండలు నొక్కసాగింది. ఎన్నాళ్ళు ఈ ఇంట మాగాయ గంపుతో వాంతి వచ్చేలా ఉంది. సున్ని ఉండల వాసనతో పోయే ప్రాణం తిరిగి వచ్చింది. ఇంత ఘుమఘుమలాడే వాసనకు తగ్గ రుచి ఉండే ఉంటుంది. నాకు 4 సున్ని ఉండలు పెట్టవు అంటూ ఒక ఆడపిశాచి గదిలో ప్రత్యక్షమయ్యింది. పిశాచాన్ని చూడగానే కెవ్వుమని గుడ్లు తేలవేసింది కామాక్షి. భయపడకు కామాక్షి, నేను పరాయి దయ్యాన్నే కాదు, మీ పెరట్లో ఉన్న చింత చెట్టు మీద ఉంటున్నాను అన్నది పిశాచి సౌమ్యంగా. ఆ మాటలతో కామాక్షి భయాన్నించి తేరుకుని గబగబా 4 సున్ని ఉండలు ఒక పళ్ళెంలో పెట్టి పిశాచానికి ఇచ్చింది. పిశాచం ఆనందంతో రాగాలు తీస్తూ సున్ని ఉండలు తిని, అప్పుడప్పుడు ఇలా పిండి వంటలు చేసి నన్ను పిలుస్తూ ఉంటావు కదా, ఆ పని నీ భర్త ఇంట లేనప్పుడే చేస్తూ ఉండు. నాకు మగ జీవాలంటే తగని భయం, నీ రుణం ఉంచుకోన్లే అంటూ పిశాచం కనపడకుండా పోయింది. అది వెళ్ళాక చూస్తే సున్ని ఉండల పళ్ళెంలో మెరుస్తూ ముక్కెర ఉన్నది. కామాక్షి భర్తకు ఇలా చెప్పి, చూసావా, మన ఖర్చుకు 100 రెట్లు లాభం వచ్చింది అన్నది. అంతా విన్న పీతాంబరానికి కళ్ళు మెరిశాయి. అతడు ఇంతకాలంగా పిండి వంటలు చేయనందుకు భార్యను తిట్టి, ఇక నుంచైనా అప్పుడప్పుడు పిండి వంటలు చేస్తూ పిశాచాన్ని పిలుస్తూ ఉండు, ఏం చేసినా దాని వరకే, ఆ సంగతి బాగా గుర్తుంచుకో అంటూ గట్టిగా హెచ్చరించాడు. ఆ రోజు నుంచి పీతాంబరం అవసరమైన పని ఏం లేకపోయినా పిశాచం కోసం రాత్రి వేళల్లో అక్కడ ఇక్కడ తిరిగి వస్తూ ఉండేవాడు. కామాక్షి క్రమంగా చేతులకు గాజులు, చెవులకు చోకాలు, వేళ్లకు 4-5 ఉంగరాలు సంపాదించుకున్నది. అయితే పీతాంబరానికి ఇందువల్ల తృప్తి కలగలేదు. అతడికి పిశాచాన్ నుంచి పెద్ద మొత్తంలో ధనం సంపాదించాలని ఉన్నది. ఆ ఆశతో అతను రోజు చీకటి పడే వేళ చింత చెట్టు కింద నిలబడి, ఓ ఆడపిశాచమా, నీది ఎంతటి ఉదారబుద్ధి, నా భార్యను సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు, నాకు ఒకసారి కనిపించు అని చేతులెత్తి మొక్కుతూ ఉండేవాడు. ఇంత చేసినా పిశాచం అతని కంటపడలేదు. ఎలాగైనా పిశాచాన్ని కలుసుకుని దాని నుంచి పెద్ద మొత్తం సంపాదించాలనుకుని పీతాంబరం ఒకరోజున భార్యతో తాను పట్నం పోతున్నట్టు అబద్ధం చెప్పాడు. అలాగే వెళ్ళిరండి, పిశాచానికి కొబ్బరి పాయసం అంటే చాలా ఇష్టం, ఈ రాత్రికి అది చేస్తాను అన్నది కామాక్షి.
భార్య వంటగదిలోకి పోగానే పీతాంబరం చప్పున అటకెక్కి కూర్చున్నాడు. కొద్దిసేపటికి యాలకుల వాసనతో కుమ్మకుమలాడుతూ పాయసం తయారయ్యింది. ఆసరికి చీకటి పడి బాగా పొద్దుపోయింది. కామాక్షి పాయసం గిన్నెను మధ్యగదిలో పెట్టుకుని ఆవురావురమంటూ తినసాగింది. అటక మీద ఉన్న పీతాంబరం భార్య పిశాచం కోసం కొంత మిగులుస్తుందని అనుకున్నాడు. కానీ ఆమె మొత్తం తినేసింది. ఇది చూసిన పీతాంబరం ఆవేశం పట్టలేక అటక మీద నుంచి కిందికి దూకి, అంత ఖరీదైన పాయసం అంతా తినేస్తావా? కడుపు నించుకోవాలంటే మాగాయ మెతుకులు చాలవా? ఇప్పుడు పిశాచమొస్తే ఏం పెడతావు అంటూ భార్యను గద్దించాడు. కామాక్షి వెలవెలపోయి కళ్ళ నీళ్లు పెట్టుకుని, పిశాచం లేదు, ప్రేతం లేదు, మాగాయ ముద్దలు మింగలేక ఈ నాటకం ఆడాను. 10 మంది ఇంటపడి తిన్నా తరగని ఆస్తి మనది అన్నది. పీతాంబరం భార్య మాటలు నమ్మలేక, అయితే ఆ నగలన్నీ నీకెలా వచ్చినాయి అని అడిగాడు. అవన్నీ పూత బంగారం నగలు అన్నది కామాక్షి. పీతాంబరం కళ్ళెర్ర చేసి పళ్ళు కొరుకుతూ తలుపు పక్కన ఉన్న దుడ్డుకర్ర చేతికి తీసుకునేంతలో, ఆగాగు, వళ్ళు మరచిన ఆవేశం కీడుకు దారితీస్తుంది అంటూ ఒక ఆడపిశాచం అతని ముందుకు వచ్చింది. దాన్ని చూస్తూనే పీతాంబరంతో పాటు కామాక్షి కూడా నిలువున వణికిపోసాగింది. పిశాచం వాళ్లకు భయపడవద్దని చెప్పి పీతాంబరంతో, నీ భార్య ఆడిన నాటకంలో కొంత నిజం లేకపోలేదు, నా నివాసం మీ పెరటి చింతపైనే అన్నది. ఆ మాటలతో కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న పీతాంబరం, అద్దె బాధ ఉండదని ఆ చింత చెట్టుపై చేరావా? మా భార్యాభర్తల తగవుల్లో నీకేం పని, పో ఇక్కడి నుంచి అన్నాడు. అలాగే పోతాను, కాని పోయే ముందు కామాక్షి అంటే నాకున్న అభిమానం కొద్దీ 2 మాటలు చెప్పదలిచాను. బతికున్న రోజుల్లో నేను నీకన్నా పిసినగొట్టును. నా భర్త సంపాదన అంతా దాచిపెట్టి ఇంటిల్లిపాదికి కారం మెతుకులు పచ్చి పులుసు పోసేదాన్ని. దాచిన డబ్బు దొంగలు తస్కరించుకుపోయారు. ఆ బెంగతో చచ్చి పిశాచాన్నయ్యాను. నేను చచ్చినందుకు బాధపడిన వాళ్లు లేకపోవడం నాకు పెద్ద బాధ అనిపించింది. పిసినారితనం అనేది ఒక పిశాచి లాంటిది. దాన్ని వదిలించుకోవటం మనిషికి అసాధ్యమేం కాదు. మనిషికి పొదుపు అవసరం, అయితే అది పిసినారితనం కాకూడదు అన్నది పిశాచం. పీతాంబరం ఆ మాటలు విని తను పిశాచి అయిపోయినట్టు ఊహించుకుని వణికిపోయాడు. అతను పిశాచికి 2 చేతులు జోడించి, నీ మేలు జన్మలో మరువను. ముందు ముందు నేను మరొక పిసినారి పిశాచంగా ఆ చింత చెట్టు మీద చేరకుండా కాపాడావు అన్నాడు. ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేశాను, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పిసినారి పిశాచం నవ్వుతూ కిటికీలో నుంచి పెరట్లోకి వెళ్ళిపోయింది. పీతాంబరం భార్యతో, నన్ను క్షమించు కామాక్షి, ఇన్నాళ్ళు నిన్ను చాలా కష్టపెట్టాను. ఆ పాత పీతాంబరాన్ని మర్చిపో, ఈరోజే మనిద్దరికీ పెళ్ళైందని అనుకుందాం అన్నాడు. ఆ మాటలకు కామాక్షి పరవశించిపోయింది. కథ సమాప్తం.